చీర ఈ నగలు నాకు చాలా బాగున్నాయి కదా. వీటిని నా కోసం పంపిన నాయుడు బావతో ఒక్కసారి మాట్లాడాలనుంది. వెళ్ళి పిలుచుకురావా? ఎందుకలా షాక్ అయిపోతున్నావు? నేనేమైనా నీ మొగుడిని రమ్మన్నానా? నా కాబోయే మొగుడే కదా పిలుచుకురమ్మన్నాను. ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నీకు నాయుడు బావకు ఏ సంబంధం లేదు కదా. డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు కూడా అయిపోయాయి. సో నాయుడు బావ ఇప్పుడు నావాడు, నాకు కాబోయేవాడు. ఆయనతో నేను మాట్లాడాలి. వెళ్ళి పిలుచుకునిరా. వెళ్ళు. ఏంటి నేను చెప్పేది వినపడట్లేదా? నేను చెప్పిన పనులు చేయడానికే కదా నువ్వు ఇక్కడున్నావు. ఇప్పుడు గానీ నువ్వు నాయుడు బావని పిలుచుకురాలేదనుకో, మీ అమ్మకి కంప్లైంట్ చేస్తాను. మాట ఇవ్వడం అంటే ఇదేనా అని నిలదీస్తాను. వద్దు, పిలుచుకొస్తాను. నాయుడు బావని పిలుచుకొస్తాను. గుడ్, వెళ్ళు మరి. రెండో పెళ్లి చేసుకుంటానంటేనే అది ఇంట్లోకి వస్తుంది, లేదంటే లేదు. నాతో మాట్లాడడానికి వచ్చావా స్నేహ? మాట్లాడడానికి ఇంకే ఉంది నాయుడు బావ. నేను చేయని తప్పు నుంచి తప్పించుకోలేకపోతున్నాను. ఎందుకు చేస్తున్నావు స్నేహ ఈ పనులన్నీ? తెలిసే అడుగుతున్నావా? ఈ పెళ్లి నువ్వెందుకు చేసుకుంటున్నావు? నువ్వు తెలిసే అడుగుతున్నావా? అందుకే నాయుడు బావ, ఈ పెళ్లి ఎందుకు నీకు తప్పనిసరి అయిందో, పెళ్లి పనులు కూడా నాకు కంపల్సరీ అయ్యాయి. ఇదే నాకు సరైన శిక్ష. అలా అనకు స్నేహ. అసలు ఇదంతా నేను ఎందుకంటే... వద్దు నాయుడు బావ, నేను ఆ విషయాలు నీతో మాట్లాడడానికి రాలేదు. తను నీతో మాట్లాడాలట, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. తను పిలిస్తే నేను రావాలా? అయినా తను పిలవమంటే నువ్వు పిలవడానికి ఎలా వచ్చావు? ఇదిగో, నేను రాను, నేను రాలేను. నువ్వు రాకపోతే తప్పు నాదవుతుంది. నేను కావాలని ఆపానని నాకు నిందొస్తుంది. ఎలా అవుద్ది స్నేహ? నాకు అసలు రావాలని ఉంటే కదా. నువ్వు రావాలి నాయుడు బావా. నీకు బుద్ధుందా అసలు? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఈ శిక్ష దొరికింది. ఇప్పటికే చేయని తప్పులకి ఎన్నో నిందలు మోస్తున్నాను. ఈ నింద కూడా నాపై మోపుతావా నాయుడు బావా? స్నేహ, నన్ను ఇంకా బాధ పెట్టకూడదని నువ్వు అనుకుంటే నాతో రాన్నాడు బావా. వచ్చి తనతో మాట్లాడు. నేను రాను, రాలేను. రాజావారి కుటుంబం అంటే అంతా ఇంతా కాదని గొప్పలు చెప్పుకున్నారు. అది మా దాకా వచ్చి ఈ కుటుంబంతో సంబంధం కలుపుకుని మేము ఎంతో గొప్పలు చెప్పుకున్నాం. కానీ ఎంత పెద్ద గొప్ప కుటుంబం ఇప్పుడు తెలిసింది. ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబ్బిలాల వాసన అని ఈ కంపు ఊరంతా గుప్పుమని అందరూ ముక్కు మూసుకుంటున్నారు, చెవులు చిల్లులు పడేలా కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితి గాని నా ఇంట్లో వచ్చుంటే ఇంత నిశ్చిగ్గుగా ఉండేదాన్ని కాదమ్మా. నా కూతురే గాని ఇలాంటి పని చేస్తుంటే దాన్ని చంపడమో నేను చావడమో ఈ పాటికి జరిగేది. మీలా మానం మర్యాద లేకుండా చీకొట్టినా సిగ్గు లేకుండా ఉండేదాన్ని కాదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బతుకు కూడా ఒక బతికేనా? చెట్టుకి చెదలు పడితే మందు కొట్టించి చంపుతాం గాని ఇలా చెడిన కూతుర్ని ఎవరు ఇంట్లో పెట్టుకోరమ్మా. అసలు ఊళ్ళో ఇంత పరువు పోయాక ఒంట్లో ప్రాణం ఎలా ఉంటుందో. నిజంగా సిగ్గు ఎగ్గు లేని జన్మే. ఇంకొక్క మాట మా అమ్మనంటే చంపేస్తాను. మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతావా? చంపేస్తాను. నువ్వు అసలు ఏంటి కోడలివేనా? నీ అత్తగారిని ఆవిడ అంతంత మాట్లాడుతుంటే వాదించి నీ అత్తింటి పరువు నిలబెట్టాల్సింది పోయి ఇంకా ఆవిడ సపోర్ట్ చేస్తున్నావా? తప్పుగా మాట్లాడి తప్పు చేసిన నీ తల్లినంటే నీకంత పౌరుషం పొడుచుకొచ్చిందే, ఏ తప్పు చేయని నా తల్లినంటే నాకెంత కోపం రావాలి? ఎవరే తప్పు చేసింది, నేనా మీ అమ్మ? ఇంకొక్క మాట మాట్లాడవంటే అపర్ణ చేయించు. చిన్న పెద్ద లేకుండా ఏంటిది? ఎవరమ్మా పెద్ద? పెద్దవాళ్ళంటే పిల్లలకి గౌరవం కలగాలి, అసహ్యం పుట్టకూడదు. పెద్దవాళ్ళంటే పిల్లలు చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి, ఇలా చెంపదెబ్బ తినేలా ఉండకూడదు. మిమ్మల్ని ముందే హెచ్చరించాను, నోటికొచ్చింది మాట్లాడకుండా నోటిని అదుపులో పెట్టుకొని హద్దులో ఉండమని. అప్పుడు నన్ను నా చెల్లెల్ని అన్నారు, ఇప్పుడు మా అమ్మనంటున్నారు. మా అమ్మననే అర్హత మీకెక్కడిది? తన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. తప్పు మన వైపు ఉంది కాబట్టి ఎన్నైనా అంటారు. ఏంటమ్మా మనం చేసిన తప్పు? కళ్ళకు కనిపించేది గుడ్డిగా నమ్మి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి తలదించుకుంటున్నామేమో గాని తప్పు చేసి కాదు. నిజానిజాలు ముందు ముందు తెలుస్తాయి, అప్పుడు తప్పు చేసిందెవరో చేయించిందెవరో తేలుతుంది. ఇది రాజావారి కుటుంబం, మాటిస్తే మాట తప్పని వంశం, ఇచ్చిన మాటికి కట్టుబడి ఉండే వంశం. కట్టిన తాళికి విలువివ్వదని ఎలా అనుకుంటున్నారు? నా చెల్లెలిపై పడింది నింద మాత్రమే, నిజం కాదు. అది తెలుసు కూడా మా అమ్మ తను చేసిన పెళ్లి వల్ల నాయుడు బావకి అన్యాయం జరిగిందని అందరి ముందు ఒప్పుకొని మరో పెళ్లి చేస్తుంది. ఆ గొప్పతనం మీలో ఉందా? కళ్ళ ముందు కూతురి భవిష్యత్తు కూలిపోతున్నా, కన్న పెగు తెగిపోతున్నా ఆ నొప్పిని బాధని లోపలి దాచుకుని నాయుడు బావకి న్యాయం చేస్తుంది. అది మా అమ్మ అంటే. ఆ త్యాగం మీలో ఉందా? ఇంకా ఏమన్నావు? నీ కూతురు తప్పు చేస్తే తనని చంపేయడమో నువ్వు చావడమో చేస్తావా? అసలు తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా నా చెల్లెలు చచ్చిపోతుంది. అలాంటి కూతుళ్ళని కన్నది మా అమ్మ. మా నాన్నగారు ఇప్పుడు బతికుండకపోవచ్చు, కానీ ఆయనతో జీవితం పంచుకున్న మా అమ్మ, ఆయన రక్తం పంచుకున్న మేము ఎప్పటికీ తప్పు చేయము. ప్రాణం పోయే వరకు ఆయన పేరు నిలబెడుతూనే ఉంటాం. కల్ప మొక్కలు మొలవడానికి ఈ ఇల్లు గంజాయి వనం కాదు, తులసి వనం. పదమ్మా. ఎంత పొగరమ్మ దానికి, అప్పుడు తిట్టింది ఇప్పుడు కొట్టింది. దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదమ్మా, ఇంతకు వెయ్యింతలు ప్రతీకారం తీర్చుకోవాలి. ఏ ఇంటిని, ఏ రక్తాన్ని, ఏ కుటుంబాన్ని గొప్పగా చెప్పుకుంటుందో ఈ ఇంటిని కూల్చి ఆ రక్తాన్ని కలుషితం చేసి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి, వెంటనే చెయ్యాలి. కాదు, అందుకు అవకాశం వస్తుంది. ఆ రోజు, ఆ క్షణమే నువ్వన్న ప్రతి మాట నిజం చేస్తాను. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో వీళ్ళకి చూపిస్తాను. మీరు వెళ్ళండి. రానాయుడు బావా, కూర్చో. తీసుకురావనుకున్నాను, తీసుకొచ్చావే. కూర్చోండి. ఎందుకు ఇంకా నిల్చున్నారు? పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసాం. ఏం తీసుకుంటారు? స్నేహ, నా కాబోయే ఆయన వచ్చారు, మర్యాదలు చేయాలి. నువ్వేం అనుకోకపోతే వెళ్ళి ఆ ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురా. మీరు పంపిన చీర, నగలు చాలా బాగున్నాయి. అవి మీ కాబోయే భార్య కోసం కొన్నారంట కదా? అంటే నా కోసమేగా? మీరు నిల్చుంటే నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. ప్లీజ్ కూర్చోండి. రండి ప్లీజ్, రండి. మీ టేస్ట్ చాలా బాగుంది. వెంటనే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే పిలిపించాను. పైగా పెళ్లికి ముందు ఇలా కలుసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా? స్నేహ ఏమైంది? అయ్యో రక్తం. ఏంటి స్నేహ వేలు అలా తెగొట్టుకున్నావు? రక్తం అవుతుంది చూడు, జాగ్రత్తగా ఉండొద్దు. ఇదిగో కట్టు కడతాను, కట్టు కడతాను. స్నేహ 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 మిమ్మల్ని కాదనుకుని లేచిపోయి తప్పు చేసిన తనపై మీకెందుకు ఇంత జాలి? మీపై ఏమాత్రం ప్రేమ లేని మనిషి పట్ల మీరెందుకు అంత దయ చూపిస్తున్నారు? స్నేహ నన్ను ప్రేమించి ఉండకపోవచ్చు, కానీ నేను మాత్రం స్నేహని ప్రేమించాను. ఇప్పుడు కూడానా? ఇప్పుడే కాదు, ఎప్పటికే ఎప్పటికే నేను స్నేహని ప్రేమిస్తూనే ఉంటాను. అంటే రేపు మన పెళ్ళయ్యాక కూడా తనని ప్రేమిస్తావా? నా ప్రాణం ఉన్నందుకు స్నేహ నా మనసులోనే ఉంటది, ఓకేనా? అదేంటి మీ లవ్ ఫెయిల్ అయింది కదా, ఇంకో పెళ్లి కూడా చేసుకుంటున్నారు, ఇంకా తనని లవ్ చేయడం ఏంటి? అసలు ప్రేమ ఓడిపోవడం ఏంటి? ఇదిగో ప్రేమ అనేది ఒక మనిషిలో ఒకసారే పడుతుంది, అది ఆ మనిషి చచ్చిపోయిన తర్వాతే ఆ ప్రేమ చచ్చిపోతుంది, అంతేగాని ప్రేమ ఇప్పుడు ఓడిపోదు. నేను స్నేహని ప్రేమించాను, నేను చచ్చే వరకు స్నేహని ప్రేమిస్తూనే ఉంటాను. నాకు గుండె ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, అలాగే స్నేహ కూడా నాలోనే ఉంది. స్నేహ లేకపోతే నేను లేనట్టే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావు? నన్ను చేసుకుంటాను. ఇప్పుడేంటి మిమ్మల్ని చూపించి తనే నీ భర్త అని మా నాన్న చెప్పినప్పుడే మీతో పెళ్ళని ఫిక్స్ అయ్యాను. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే ఏం జరిగినా సరే వెనకడుగు వేయను, సో మీతో 7 అడుగులు వేస్తాను. ఇదిగో నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా మనసులో ఉండవు, కానీ నా మనసులో మాత్రం స్నేహం ఎప్పటికీ ఉంటదంతే. ఉండదు, ఉండకూడదు. తనని మీ మనసులోంచి తీసేసి నన్ను పెట్టుకోండి, అది జరగని పనే, అసాధ్యం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అంటే తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని తెలుగులో దాని అర్థం. ఆహా, ఇదిగా తూర్పును ఉదయించే సూర్యుడిని పడమట ఉదయించేలా చేయగలవా నువ్వు? సముద్రం నుంచి అలా ఆపగలవా నువ్వు? ఏది అసాధ్యం కాదట. అవి అలాగ ఆపడం అసాధ్యమో అలాగే నాకున్న ప్రేమను కూడా ఆపడం అసాధ్యం. నా గుండె తూర్పున రోజు ఉదయించే స్నేహం నువ్వు ఆపలేవు, నాలో స్నేహ గురించి వచ్చే ఆలోచనల అలలు నువ్వు ఆపలేవు. ఇంగ్లీష్లో సామెత గురించి, దాని అర్థం గురించి కాదు, గుండె గుండె గురించి, దానిలో ఉన్న మనసు గురించి మాట్లాడు. నేను నా సొంతం అనుకునే దాని గురించి ఆలోచిస్తాను. ఒక్కసారి నా సొంతం అనుకుంటే దాన్ని ఎప్పటికీ వదలను, భద్రంగా చాలా అపురూపంగా చూసుకుంటాను.